హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ చూపించబోతున్నాను. అయితే దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. మనకి స్నాక్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ఆయిల్ ఫుడ్తో కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను చిన్న సైజు పాలకూర కట్టను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక రెండు కట్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర, కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి, అంటే బియ్యం పిండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు శనగపిండిని కూడా తీసుకొని పావు స్పూన్ కారం, పావు స్పూన్ పచ్చిధనియాల పొడి, రెండు స్పూన్ల నువ్వులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో సాల్ట్ క్లిప్పు మిస్ అయిందండి, మీరు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని 2-3 టీ స్పూన్ల పెసరపప్పును కడిగి వేసుకోండి. పెసరపప్పు వేసుకోవడం వలన స్నాక్ అనేది క్రిస్పీగా ఉంటుంది. దీన్ని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా పట్టవు, నాకు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది సరిపోయినవి. వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి, మనకి ఇందులో ఆకు ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టవు. ఈ విధంగా కలుపుకోవాలి, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి పెట్టుకోండి. నాకు వాటర్ అనేది సగం సరిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. మనం చపాతి బాల్స్ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఒక 2-3 చేసి పెట్టుకోండి. ఈ సైజులో ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న నాన్ స్టిక్ పైన 1/2 స్పూన్ ఆయిల్ని వేసి మనం ఇంతకుముందు కలిపిన పిండిని దీనిపైన పెట్టి ఈ విధంగా పలచగా అనాలి. వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేస్తే పలచగా అయిపోతుంది. ఇలా పూర్తిగా పలచగా అన్న తర్వాత స్టవ్ని అనేది వెలిగించుకోండి. ఇప్పుడు దీనిపైన హోల్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ చేసుకుంటే మధ్యలో కాలి మంచిగా క్రిస్పీగా ఎంతవరకు దీన్ని కాల్చుకోవాలి. ఈ విధంగా పలచగా అన్న తర్వాత మధ్యలో హోల్స్ అనేది చేసుకోండి. మధ్యగా హోల్స్ చేసుకుంటే క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని వెలిగించుకొని స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. దీన్ని కాల్చుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. ఇప్పుడు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉంచుకొని దీన్ని తీసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు మిగతా పిండిని ఆయిల్తో కాకుండా బట్టర్తో కూడా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు కలుపుకున్న పిండిని ఈ విధంగా పలచగా చేసి పెట్టుకోండి. పలచగా చేసుకున్న తర్వాత స్టవ్ని అనేది వెలిగించుకోండి. పిండిని పూర్తిగా పలచగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ని అనేది వెలిగించుకొని ఇప్పుడు ఇందులో బట్టర్ని వేసి మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని క్రిస్పీగా ఇంతవరకు కాల్చుకోండి. మీకు ఒక పాన్ పైన కాల్చుకోవడం లేట్ అనిపిస్తే ఇంకొక పాన్ పైన స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. మనం చపాతి పేనం మీద పైన కానీ నాన్ స్టిక్ పాన్ మీద కానీ 2 పాన్లు పెట్టుకొని కాల్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఆయిల్ ఫుడ్ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం లీఫ్ కర్రీస్తో ఈ విధంగా ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మన వీడియోలో ఎక్కువగా హెల్తీ ఫుడ్ చేసుకుంటాం కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి. ఇందులో ఆకుకూర ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఆయిల్ ఫుడ్తో ఉన్నవి కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.